రైతు పంటల బీమా నగదును అకౌంట్లో జమ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండల రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రైతు భరోసా కింద ఈ సంవత్సరం రైతులకు అందాల్సిన రెండో దఫాను ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసింది. ఈ సందర్భంగా రైతు నాయకులు, గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కోరుప్రోలు కృష్ణ మాట్లాడుతూ, కోటనందూరులో 700 సర్వే నెంబర్లకు పంటల బీమాను సుమారు 60 లక్షలు జమ చేశారని, ఈ కరోనా కష్టకాలంలో మా రైతు కుటుంబాలను ఆదుకొని మమ్మల్ని ఆదరించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మన రైతాంగానికి ఈరోజు మహా విలువైన రోజుగా ప్రకటించి రోజుగా చూసుకొని ఈరోజు క్రాప్ ఇన్సూరెన్సు ఈరోజు 15 లక్షల మందికి 1800 కోట్ల రూపాయలు ఈరోజు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రిలీజ్ చేశారు. అలాగే గత పాలకులు కూడా, గత ప్రభుత్వాలు కూడా ఎన్నడూ లేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కోటనందూరు రైతాంగాన్ని ఈరోజు ఈ మహమ్మారి కరోనా టైంలో కూడా ప్రజల్ని, అలాగే రైతులను కూడా చాలా ఆదుకొని రైతాంగానికి కూడా మంచి విలువైన సమయంలో ఈరోజు 732 సర్వే నెంబర్లకి 60 లక్షల రూపాయలు ఈరోజు కోటనందూరు గ్రామానికి, రైతాంగానికి ఈ విలువైన సమయంలో రైతులకి అండగా నిలుస్తూ రైతు ప్రభుత్వం అనే నిరూపణ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన రైతాంగానికి ఇచ్చారు. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు రైతులందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు దాడిశెట్టి రాజా గారికి కూడా మా కోటనందూరు రైతాంగం తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, ఈ అవకాశం గ్రామ రైతులకి, గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు.